సో మీకు ఒక ఫీల్ చేంజ్ ఆ టైంకి జస్ట్ టెంపరేట్ ఉంటుంది. సో పెయింటింగ్ తర్వాత ఆ సైన్ పెళ్లికి తర్వాత పర్మనెంట్ వెళ్ళిపోతాం. మీకు అన్ని డీలే ప్రాబ్లం ఉంటుంది అంటే మీకు ఫోన్ అయిపోయా కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఏంటంటే చూపించాకే ఇప్పుడు ఎవరైతే సార్ ఉంటారో నేను సజెస్ట్ చేస్తాను, నేను ఇప్పుడు డోన్స్ మాత్రం మాట్లాడాలి, నేను దీనికి చెప్పేస్తాను మీకు ఇది అవసరం ఉందంటే మీకు ప్రాబ్లం ఉంది డోన్స్ మాట్లాడతాను. సో పక్కకి సార్ మాట్లాడతారు, ఈసీగా చూసాక ఏదో టూడేక చూసాక ఏంటంటే ఓకే అంత ప్రాబ్లం లేదు సజెస్ట్ చేసుకోవచ్చు అని మీరు సజెస్ట్ చేసుకుంటారు. అవన్నీ ఫిట్నెస్ చెప్పి సజెస్ట్ మేము చేయండి, బట్ అల్టిమేట్ సొల్యూషన్ అంటే మీరు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల క్యాల్షియం యూజ్ చేయడం వల్ల మీరు ఉపయోగం ఉండదు. ఇప్పటి మీకు అంటే మీ వయసు ఎంత అంటే చేసుకోవచ్చు, మీకు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మీ పనులు చేసుకోవాలి, మీరు నడవచ్చు, ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు నడవాలి మీ పనులు. అందులో ఇలాబెటీస్ ఉన్నాయో అంటే మన రెగ్యులర్ ఏదైనా చెక్అప్ అయినప్పుడు చేస్తుండే అప్పుడు ఎప్పుడు కూడా మనకి బయటికి రాలేదు. ముసుకునే ఇబ్బంది ఉంది ఎందుకంటే మన ఏజ్ బట్టి పక్క నుంచి బయపాతులు పక్క పక్క బ్లడ్ వెసల్స్ తయారు అవుతూ ఉంటాయి. ఈ వయసులో 75 ఏళ్ళ వయసు ఇప్పుడు మీరు వ్యాక్యూమ్ చేయాలని ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ చేయాలి, మొత్తం ఇంట్లో ఉండే సెకండ్ వేసాను, దానికి ఏ ఊళ్ళో చేసాకనే వ్యాక్యూమ్లోకి వెళ్ళాలి. వ్యాక్యూమ్ అనేది ఎప్పుడూ కంటిన్యూస్గా ఒక 30 సంవత్సరాలు పెట్టకూడదు, తీసి పెట్టడం పెట్టాలి. దాన్ని డెఫినెట్గా మళ్ళీ మ్యాక్సిమం అన్ని ఉంటాయి, రెండింటి వాళ్ళకి తీసుకొస్తారు మళ్ళీ.